నమస్కారం. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీకి స్వాగతం. ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి ఐబి సాహు గారు 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలవారు. నెంబర్స్లో వీరు విన్యాసాలు కనిపెట్టగలరని, నెంబర్ల భాషను అవలీలగా ఓపెన్ చేయగలరని, వైబ్రేషన్ల పవర్ని అందరికీ పరిచయం చేస్తూ వైబ్రేషన్లతో నేమ్ కరెక్షన్ ఓ అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని ఎంతోమందికి మార్గదర్శకం చేశారు. వీరి ద్వారా పేర్ల గురించి, లెటర్స్ గురించి, నెంబర్స్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. నమస్తే అభి సాహు గారు. నమస్తే మా మేడం. మీరు నెంబర్ 7 గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు, అసలు ఏంటి నెంబర్ 7కి ఉన్న ప్రత్యేకత ఏంటి? నెంబర్ 7 అంటే వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన నెంబర్. మేబీ నెంబర్ 7లో నేను ఒక మిస్టికల్ పవర్ని, ఒక స్పిరిచువల్ పవర్ని, ఇలా ఉంటుంది అని చెప్పగలిగేటటువంటి కాంబినేషన్ని నేను 7లో చూశానండి. 7లో నేను ఊహించేమి చెప్పను, 7లో జరిగినదే చెప్తాను, జరుగుతున్నదే చెప్తాను, జరగబోయేదే చెప్తాను. పక్కా లెక్కలు వచ్చే నెంబర్ ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి 7 అండి. 7 శివ శక్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆది అంతాలకి కారణమైనటువంటి శివశక్తి 7లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనేది నా అభిప్రాయం. మిస్టికల్గా 7 ఒక స్పిరిచువల్ పర్సన్ అంటే ప్రవచనం చెప్తూ కొన్ని వేల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి వెనకాల ఉన్నది 7. ఒక వ్యక్తి తన స్పీచ్ ద్వారా మనుషుల్లో ఆవేశాన్ని రగిలించగలగటం కూడా 7 లక్షణమే. మామూలు మనిషి ఎక్కలేనటువంటి కొండలు, గుహలు, ఎత్తైన పర్వతాలు, వాటి అంతు తేల్చేది కూడా 7 వెనకాల ఉన్న నెంబరే. ఆ మాటకి వస్తే 7 పంచభూతాల్లో ప్రతి దాంట్లోనూ కనపడుతుంది. నీటిలో కనబడుతుంది, నిప్పులో ఉంటుంది, గాలిలో ఉంటుంది, నేలలో ఉంటుంది, ఆకాశంలో ఉంటుంది. ప్రపంచానికి వింతల్ని పరిచయం చేసేటటువంటి నెంబర్ ఏదన్నా ఉంది అంటే 7. ఆ తర్వాత 7లో కొన్ని లక్షణాలు ఉంటాయండి. 7ని బేసిక్గా 3 నెంబర్స్లో మనం చెప్పుకోవచ్చు. 7, 16, 25. 25 పర్వాలేదు. 16 నమో నమః వద్దు అనుకున్నా కూడా వచ్చేస్తుంది ఒక్కోసారి 16. 7 దీని లెక్కలు దీనివే. 7కి మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది అనటం ప్రసక్తే లేదండి, బాగుండదు. ఇలా చెప్తే మరి 7లో పుట్టిన వాళ్ళందరూ బాధపడతారు. కాబట్టి ఏ 7కి మ్యారిటల్ లైఫ్ బాగుండదు అంటే నేను లెక్కలు వేస్తానండి, మీకెందుకు ఆ బాధ, నేను వేస్తాను. సో 7కి మ్యారేజ్ ఎప్పుడు ఇవ్వాలి? మ్యాక్సిమం అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే 30 ఇయర్స్ తర్వాతే 7కి వివాహం చేయండి, బాగుంటారు. కానీ ఖచ్చితంగా 7లో పుట్టినటువంటి వ్యక్తులకి అర్థం చేసుకునే భాగస్వాములు మాత్రం రారు. కాబట్టి అడ్జస్ట్ అయిపోయిన 7 లైఫ్ని గడిపేయగలదు. సంతానం విషయంలో 7ది అదొక సెపరేట్ రూట్. 7కి ఉంటే ఇద్దరు మగపిల్లలు ఉంటారు, లేకపోతే ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు. కానీ 7కి ఎప్పుడైతే ఒక అబ్బాయి అమ్మాయి సంతానంగా ఉంటారు, వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ఒక 7 ఫారిన్ కంట్రీకి వెళ్తుంది అదృష్టం ఉంటే, తప్పు, ఫారిన్ కంట్రీకి వెళ్ళగలిగే 7లో వీళ్ళు పుట్టారు అని అంటం అనేది కరెక్ట్ అండి. 7 హయ్యెస్ట్ పొజిషన్స్కి వెళ్తుంది, ఎప్పుడూ రీసెర్చ్లో ఉంటుంది, ఇన్వెన్షన్లో ఉంటుంది. ఒక్కొక్కసారి 7 వివాహం చేసుకోకుండా కూడా ఉంటుంది. 7 తలుచుకుంటే నేమ్ కానీ, సక్సెస్ కానీ, ఫేమ్ కానీ కొదవే లేదండి. ప్రపంచంలో ఉన్న డబ్బునంతటినీ కూడా తన చిటికెన వేలు మీద ఆడించగలిగిన పవర్ 7కి ఉంటుంది. అయితే ఎంతమంది ఇంత పవర్ఫుల్ 7ని మొయ్యగలరు, భరించాలి కదండి. ఆఫ్టర్ ఆల్ మన బాడీ 100 కిలోస్కి వెళ్తే మనం అష్ట కష్టాలు పడతాం. మరి 7ని మొయ్యాలంటే కొన్ని 100 టన్నుల బరువు ఉంటుంది 7. అది మొయ్యలేని వాడు ఇబ్బంది పడుతున్నాడు. 7ని దగ్గర చేసుకోవాలి అంటే మనం శివుణ్ణి పట్టుకోవాలి. సింపుల్ అండి. మీరు ఎప్పుడైతే 7లో ఉంటారో శివుణ్ణి పట్టుకుంటారో మీకు గణపతి లాంటి కొడుకు తథ్యం, కుమారస్వామి లాంటి కొడుకు తథ్యం, పార్వతి లాంటి వైఫ్ తథ్యం. ఇన్ని ఉన్నాయి కాబట్టి మరి గంగ కూడా ఉంటుందిగా. సో 7కి సెకండ్ లైఫ్ ఉంటుంది, ఉండి తీరాలి కదండి. ఇవన్నీ లెక్కలు. సో 7లో ఇన్ని ఉన్నాయి. 7 కొంచెం సీక్రెట్ లైఫ్ని లీడ్ చేయగలదు. తన లోపల ఏముంది అనేది ప్రపంచానికి తెలియనివ్వదు, ప్రసక్తే లేదండి. వాళ్ళు రహస్యాల పుట్ట.
ఆఖరికి చిన్నపిల్లలప్పుడు కూడా 7 మంత్స్లో ఏం ఆలోచిస్తుంది పేరెంట్స్కి తెలియదు అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక 7ని పెంచడం తల్లిదండ్రులకి సవాల్. నిజంగా ఒక 7ని కనుక పద్ధతిలో మీరు పెంచితే, స్తంభాన్ని చీల్చుకొని హిరణ్యకశిపుడు వస్తుంటే నరికేస్తుంది 7. అర్థమైందండి? అంత పవర్ ఉంటుంది 7కి. అంటే ఆ స్తంభంలాగా 7 మీకు నిలబడుతుంది. కరెక్ట్గా పెంచినటువంటి 7 కొడుకు రూపంలో మీకు పెద్ద అసెట్. కరెక్ట్గా పెంచిన 7 రూపంలో మీకు అమ్మాయి బ్రహ్మాండమైన సపోర్ట్ ఇస్తుంది. ఒకవేళ మీరు సరిగ్గా పెంచకపోతే ఈ 7 తల్లిదండ్రులను కొడుతుంది కూడా. అన్నీ ఉన్నాయండి 7లో. ఇప్పుడు చెప్పండి, మరి 7 పవర్ఫుల్లా కాదా? ఎన్నో రహస్యాలు ఉన్నాయి కాబట్టి 7ని నేను వ్యక్తిగతంగా ఇష్టపడతాను. 7ని చూడాలన్నా, 7 డేట్ ఆఫ్ బర్త్ని డీకోడ్ చేయాలన్నా, 7తో మాట్లాడాలన్నా ఏమిటో అదొక రకమైన ఉత్సాహం. కారణం ఇదే. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.